Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మగర్ల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుడిని ఇలా స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అల్పుడైన నాకు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. చప్పట్లు కొట్టి మనందరం గొప్ప దేవునికి స్తోత్రం తెలుదాం. హల్లెలూయా. ఓకేనండి, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 84వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. చాలండి, మళ్ళీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కౌరవ కుమారులు అంటున్న మాట చూడండి, దేవా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, అదృష్టవంతులు. ఎవరండి అదృష్టవంతులు అంటే? దేవుని వలన బలమునందు మనుష్యులు అదృష్టవంతులు. హల్లెలూయా. అసలు బలం ఎవరి దగ్గర ఉంది? సంతోషం ఎవరి దగ్గర ఉంది? ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది అనేది మనం చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో దానికి ఒక క్లారిటీ ఇచ్చాడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 27వ వచనం చదువుదామా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చూడండి చూడండి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలము సంతోషం ఆయన యొద్ద ఉన్నాయి. బలము సంతోషం ఎవరి దగ్గర ఉన్నాయి? మీకు కావాల్సిన బలం, మీకు కావాల్సిన సంతోషం, ఆనందం, మీకు కావాల్సిన ఘనత, మీకు కావాల్సిన ప్రభావం అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. ఇదే దినవృత్తాంతం మొదటి గ్రంథంలో 29వ అధ్యాయాన్ని మనం చూస్తే 29వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చూద్దామా. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. చూడండి చూడండి, ఐశ్వర్యం ఎవరి వల్ల కలుగుతుంది? గొప్పతనం ఎవరి వల్ల కలుగుతుంది? దేవా నీ వలన కలుగుతుంది. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. బలం పరాక్రమం అది దేవుని దానములు అంటూ కింద అంటాడు చూడండి, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. హల్లెలూయా. ఒకసారి మనం పరిశీలిస్తే ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది, గొప్పతనం ఎవరి దగ్గర ఉంది, బలం ఎవరి దగ్గర ఉంది, ఘనత ఎవరి దగ్గర ఉంది, ప్రభావం ఎవరి దగ్గర ఉంది, అవి ఆయన ఇచ్చే దానములంట. హల్లెలూయా. భగవంతుడిచ్చే దానాలు ఇవి. ఏమండి రకరకాల దానాలు ఈ భూమి మీద ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే భూదానం, గోదానం అని, లేకపోతే కన్యాదానం అని రకరకాల దానాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఐశ్వర్యం, గొప్పతనం, బలం, ప్రభావం, సంతోషం ఇవన్నీ ఆయన సన్నిధికి వచ్చి ఆయన దిక్కు చూచి నమస్కరించి ఆయనకు భక్తి చేసే వారికి దానంగా ప్రసాదిస్తాడంట ఆయన. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆయన ఇచ్చే దానం ప్రైజ్ ద లార్డ్.
దానం అంటే కష్టపడితే ఇచ్చేదాన్ని దానం అనరు, జీతం అంటారు. కానీ ఉచితంగా ఇచ్చేదాన్ని దానం అంటారు. మనం ఏం కష్టపడక్కర్లా, ఆయన ముందుకొచ్చి ఆయనకు నమస్కరించి, అయ్యా అవి మీ దగ్గరే ఉన్నాయని నేను తెలుసుకున్నాను, నాకు అనుగ్రహించవా అని మీరు దండం పెట్టుకొని ప్రభుని అడిగితే ఆయన మీకు దానంగా ప్రసాదిస్తాడు. హల్లెలూయా. బలహీన సమయంలో మీరు బలపరచబడాలంటే ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, అది దానంగా మీకు ఇస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథాన్ని మనం ఇంకా అలా పరిశీలిస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. సొమ్మ సిల్లిపోయారా జీవితంలో? సొమ్మసిల్లి అలసిపోయారా జీవితంలో? వెక్కసమైపోయిందా? బలహీనులైపోయారా? మీకు బలమిచ్చేవాడు ఆయనే, మిమ్మల్ని ధైర్యపరిచేవాడు ఆయనే. శక్తిహీనులైపోయారా? మీకు శక్తినిచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, బలహీనులకు బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చువాడు ఆయనే. ఎప్పుడు ఇస్తాడంటే ఆ చివరి మాట అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎవరి కోసం ఎదురు చూచే ఇస్తారండి? యెహోవా కొరకు ఎవరు ఎదురు చూస్తారో వారికి ఇస్తాడండి నూతన బలం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బలం ఎవరి దగ్గర ఉంది? ప్రభావం ఎవరి దగ్గర ఉంది? ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది? గొప్పతనం ఎవరి దగ్గర ఉంది? సంతోషం ఎవరి దగ్గర ఉంది? అవి ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే ఆయన సన్నిధికి వచ్చాం మనం. ఆయన దిక్కు చూచి నమస్కరించి నాకు అనుగ్రహించవా అని మీరు అడుగుతూ ఉండగా మనందరికీ దానముగా ఆయన ప్రసాదించి ఈ స్థలములో మనల్ని తృప్తిపరిచి బలపరచబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక మాట మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో అక్కడ అపొస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడండి, నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తము చేయగలను. అంటే నన్ను బలపరచు క్రీస్తు ద్వారా ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఏదైనా నేను చేయగలను. ఈరోజు ఎన్నాళ్ళు ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే బలహీనులైపోయారో, ఎక్కడైతే మీ వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేసారో, ఆ దాన్ని మీరు చేయగలుగుతారు. మిమ్మల్ని ఈరోజు బలపరచబోతున్న క్రీస్తు ద్వారా, హల్లెలూయా, ఈరోజు మీకు అలాంటి బూస్ట్ ఇవ్వబోతున్నాడు, బలపరచబోతున్నాడు, ధైర్యం ఇవ్వబోతున్నాడు. ఇంతకుముందు మీరు చేయలేనివన్నీ ఇక మీద మీరు చేయగలుగుతున్నారు. ఆమెన్ చెప్పండి. ఇంతకుముందు ఎక్కడ ఫెయిల్ అయ్యారో అక్కడ 100% సక్సెస్ అవ్వబోతున్నారు మీరు. ఇంతకుముందు ఏం చేయలేకపోయారో ఇక మీద చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఈ బెతస్త మందిరంలోనికి వచ్చాడు. ఆమెన్ చెప్పండి. మనల్ని బలపరిచే క్రీస్తు ద్వారా మనం సమస్తము చేయగలం, సమస్తము చేయగలం. ఏమండి, బైబిల్ గ్రంథంలో దేవుని వలన బలం పొందిన మనుషులను కొంతమందిని మనం చూద్దామండి. వాళ్ళు ఎలా చేశారో, ఏమేమి వాళ్ళ జీవితంలో జరిగిందో కొన్ని విశేషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుదాం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది, కమాన్ వీటిని తిను అంటే, ఇప్పుడు వాటిని తిన్న తర్వాత ఆ బలము చేత అతడు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి యెహోవా పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ప్రయాణం చేశాడండి? 40 రోజులు. అక్కడ ఒక మాట అంటాడు, 40 రోజులు అంటే బాగుండేది, 40 దివారాత్రులు అన్నాడు. 40 దివారాత్రులు కంటిన్యూస్గా నడిచాడంటండి. నేను దాని గురించి చదివాను. నేను 40 పగళ్ళు 40 రాత్రులు వితౌట్ బ్రేక్ నడుచుకుంటూ ఒక వ్యక్తి వెళ్ళటం సాధ్యమయ్యే పని అంటారా? ఒకసారి చెప్పండి. 40 పగళ్ళు రాత్రులు అక్కర్లా, ఒక పగలు ఒక రాత్రి కంటిన్యూస్గా 24 గంటలు ఏ మనిషి అయినా నడవగలుగుతాడా? ఒకవేళ నడవాలంటే 1-2 గంటలు కంటిన్యూస్గా నడిచి ఎక్కడన్నా కూర్చొని కాస్త మంచిని తాగి 1 అరగంట రిలాక్స్ అయ్యి మళ్ళీ లేచి 1-2 గంటలు నడిచి మళ్ళీ ఒక చోట కూర్చొని 1 అరగంట రిలాక్స్ అయ్యి అలా నడుచుకుంటే వెళ్ళగలడేమో, కానీ కంటిన్యూస్గా 24 గంటలు అంటే ఒక రోజంతా ఒక వ్యక్తి నడవటం అనేది జరిగే పని అంటే మనిషికైతే అది జరిగే పని కాదు. దేవుడు బలపరిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? ఒక వ్యక్తి వల్ల ఒక్కరోజు కూడా నడవలేని ప్రయాణాన్ని 40 పగళ్ళు 40 రాత్రులు బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్గా నడుచుకుంటూ ఆయన వెళ్ళాడంటే ఎంత బలమిచ్చాడండి దేవుడు ఆయనకి, ఎంత బలమిచ్చాడు, ఎంత శక్తితో నింపాడు. ఈరోజు బలహీనులైపోయారా మీరు?
నా వల్ల కావటం లేదయ్యా, ఈ కుటుంబాన్ని ఈడ్చుకు రావటం, ఈ సంసారాన్ని ఈడ్చుకు రావడం నా వల్ల కావటం లేదయ్యా. చాలా కష్టంగా ఉంది ఈ వ్యాపారంలో, నేను నిలదొక్కుకోవడం చాలా కష్టంగా ఉంది, పోటీ చాలా ఎక్కువైపోయింది, అబ్బాబా నా వల్ల అవ్వటం లేదు, ఇదిగో ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను, ఈ పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నాను, ఎటు చూద్దామన్న బతికటానికి ఆశలు కనబడటం లేదు, నా వల్ల అవ్వటం లేదని నిరాశ పడిపోతూ కృంగిపోయారా, నా వల్ల కాటలు చేతులు ఎత్తేసారా, ఎక్కడ మా వల్ల కావటం లేదని మీరు నీరసలిపోయారో అక్కడ మిమ్మల్ని బలపరచబోతున్నాడు దేవుడు. సునాయాసముగా మీకు అసాధ్యమైన వాటిని హ్యాపీగా సింపుల్గా మీరు నడుచుకుంటూ మీరు దాన్ని జయం పొందే ఆ శక్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏ ఏలి అయితే నా వల్ల ఇక కాదయ్యా అని చేతులు ఎత్తేసి చంపేయ్యా అన్నాడో అదే ఏలియా కదండి. అయితే మధ్యలో జరిగింది ఏంటంటే దేవుడు ఆయనను చెప్పాలి, దేవుడు ఆయనను అంటే ఇది నిజంగా సూపర్ న్యాచురల్ అన్నమాట. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఇలాంటి సూపర్ న్యాచురల్ కార్యాలు ఆ వ్యక్తి జీవితంలో జరుగుతాయి. ఏమని చెప్పండి, ఇంకొక వ్యక్తి దేవుడు బలపరిచిన ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తా. ఈ వ్యక్తి జీవితంలో జరిగిన ఒక ఆశ్చర్యం ఏంటంటే, పేరు మీరు చెప్తారు, పెళ్లి చూపులకి వాళ్ళ అమ్మా నాన్న తీసుకెళ్తున్నాడు. ముందు అమ్మా నాన్న వెళ్తున్నారు, వెనకాల ఈయన గారు వెళ్తున్నారు. వెళుతూ వెళుతూ ఉండగా జరిగింది ఏంటంటే, పక్కన పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల్లో మరి కంది చేనులు ఉంటాయి. కంది చేనులో ఆ కందులు, ఆ వెన్నులు అంటారు వాటిని, ఆ కందులు ఆ వెన్నులు తీసుకొని వాటిని తింటూ నడుచుకుంటూ వెళుతున్నాడు ఈయన. వెళుతూ ఉంటే ఇలా తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఒక సింహం వచ్చి జంపు చేసిందండి ఈయన మీద. అరే సింహం చాలా జంపు చేయగానే ఈయనేం చేశాడు తెలుసా, తక్కువ మని క్యాచ్ పట్టుకున్నాడు, పైదవడ కవచం చీల్ చేసి అటు ఇటు పడేసి చేతులు దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందో కూడా ముందు నడుస్తున్న వాళ్ళకి, కుక్క ఎదురొస్తే బేర్బేరమంటాం మనం, కానీ ఒక సింహం వచ్చి మీద దూకేస్తే ఆ సింహాన్ని ఇలా చీల్ చేసి అటు ఇటు పడేసి ఆయన సింపుల్గా వెళ్ళిపోయాడంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, యెహోవా ఆత్మ అతనిని బలపరచగా ఒక మేక పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని అతడు చీల్చేశాడని బైబిల్లో రాయబడి ఉందండి. అంటే ఒక్క మాట మనం పరిశీలిస్తే దేవుడు బలపరిస్తే ఇలాంటి ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్ మన జీవితంలో జరుగుతాయండి. అరే ఎంత భయంకరమైన సింహం, అది ఒక్కసారిగా మీద పడిపోతే దాన్ని అలా చీల్చి అవతల పడేశాడు, ఆశ్చర్యంగా లేదండి ఈ మాట, ఆశ్చర్యంగా లేదు. ఒక్కసారి దీని గురించి మనం పరిశీలిస్తే దేవుడు బలపరిస్తే ఇలాంటి కార్యాలు చేయగలం. ఏమండి సింహాన్ని చేల్చడం అంటే. ఇంకోటి ఏంటంటే, ఈయన ఒక రోజున పండుకున్నాడు చెట్టు కింద, చక్కగా నిద్ర పట్టేసింది, ఫుల్ నిద్ర పట్టేసింది. ఈ లోపల ఏం జరిగిందంటే ఒక రాయి తగిలింది ఆయనకి, తుల్లిపడి లేచాడు. లేచి కళ్ళు తెరిచి చూసేటప్పటికి చుట్టూ కత్తులు పరుసలు వేసుకొని 1000 మంది రౌండ్ వేసారండి, 1000 మంది చుట్టూ రౌండ్ వేసారు. ఏ అయిపోయారు ఇవాళ అంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, ఈయన దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అలా దేవుడు వైపు చూశాడండి. దేవుడు వైపు ఎప్పుడైతే చూశాడో దేవుడు స్ట్రెంగ్త్ ఇచ్చాడు ఆయనకి. ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చాడంటే ఒక గాడిద దవడ ఎముకుంది అక్కడ, ఏ దాన్ని తీసుకో నువ్వు కొట్టి చంపేస్తావు అన్నాడు దేవుడు. ఎప్పుడైతే గాడిద దవడ ఎముకు తీసుకున్నాడో కొట్టడం బిగిన్ చేశాడండి. 1000 మందిలో ఒక్కడ కూడా ఇంటికి బతికి వెళ్ళలేదంటండి, అందరినీ చావగొట్టేశాడు. ఒక్క వ్యక్తి ఆయుధం లేకుండా 1000 మందిని కొట్టి ఎలా చంపగలి అంటే ఎవరు బలపరిచారు, యెహోవా అతనిని బలపరిచాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. యెహోవా అతనిని బలపరచగా ఆయుధం లేకుండానే ఇంత బలమైన కార్యం చేయగలిగాడండి. నిజంగా మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు, ఇలాంటి ఎక్స్ట్రాఆర్డినరీ బలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఇలాంటి సూపర్ న్యాచురల్ బలం స్ట్రెంగ్త్ మన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏలియాను బలపరిచిన దేవుడు, ఇదిగో ఈ వ్యక్తి పేరేంటో నేను మర్చిపోయాను కదా చెప్పండి, సంసోన్ని బలపరిచిన దేవుడు. ఇప్పుడు ఇలాంటి బలమైన కార్యం ఇంకో మాట చెప్తానండి, ఫిలిస్తీన్లు అంటే చాలా కసి ఆయనకి, ఎందుకంటే దేవుడు అసలు పుట్టించిందే ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవడానికి. ఈయనకి ఎంత విశేష బలం ఇచ్చి పుట్టించాడు. ఇప్పుడు ఈయన అంటాడు, అయ్యా ఫిలిస్తీన్ల మీద నేను ఇప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు నక్కలు పట్టుకునే కార్యక్రమం ఈ రాత్రి. ఎన్ని నక్కలు పట్టుకున్నాడు చెప్పినా, నైట్ 300 నక్కలు పట్టుకున్నాడండి. ఏంటి నైట్ నైటు ఒక నక్కను పట్టుకోవాలంటే 4-5 కలిసి కానీ పట్టుకోలేరు ఒక నక్కనే, కానీ ఈయన ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ 300 నక్కను పట్టేసుకున్నాడు. తోకతో కట్టేసి మధ్యలో కాగడ ఎలిగించి ఇప్పుడు ఫిలిస్తీన్ల పొలాల మీదకి, ఫిలిస్తీన్ల ఇళ్ల మీదకి వీటిని తరిమాడండి. ఇల్లు తగలబడిపోయినాయి, పొలాలు తగలబడిపోయినాయి, నైట్ తెల్లారికి మొత్తం జరిగిపోయింది వినాశనం. ఎంతమంది చేశారు ఈ పని అంటే, 1 and only 1 ఎవరైనా, అరే 1000 మందిని కొట్టి చంపేశాడు మొన్న. అంత మాత్రమే కాదు, సింహాన్ని చీల్చి పడేశాడు ఒకసారి, ఇప్పుడేమో ఏం చేశాడు 300 నక్కల్ని కట్టేసి తోకలు కట్టేసి మధ్యలో కాకడ పెట్టి మన పొలాలని మన ఇళ్లను మొత్తాన్ని తగలబెట్టేశాడు. ఒక్క వ్యక్తి ఎంత బలంగా ఎలా చేయగలుగుతున్నాడు, అసలు ఆయన బలంలో సీక్రెట్ ఏంటి? ఇప్పుడు సంసోన్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, సంసోన్ గారు
ఏం బలం అండి అసలు మీకు, అసలు 1000 మందిని అట్టుకుని చంపేసావయ్యా నువ్వు, అసలు అసలు ఏం బలం అయ్యా? ఈయనోసారి గదులు పెట్టేసి తాళం వేసారంట, గదులు పెట్టి తాళం వేసారే ఇప్పుడు చేయరా అంటే ఒక తన్ను తన్నాడంట ద్వారబంధాన్ని, లూజ్ అయిపోయింది, పైన గుద్దు గుద్దాడంట ద్వారబంధాన్ని, అది కూడా ఊడిపోయింది, రెండు చేతులతో పట్టుకొని పైకి లేపుకొని నడుచుకుంటూ సిటీకి వెళ్ళిపోయాడంట. ఈయన కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. ఈయన దాని బరువు ఎంత అక్కడ రాశాడు, ఎంత బరువు చెప్పనా, 2 టన్నుల బరువు. టన్ను అంటే 1000 కేజీలు, 2000 కేజీలని అలా చేతుల మీద పట్టుకొని నడుచుకుని వెళ్ళిపోయాడండి. ఓహో రే నాయనో, ఏంట్రా బలం, ఈ బలం సీక్రెట్ ఏంటి అని అడిగారు. నేను మీకేది చెప్తాను అంటున్నాడు. అయితే ఆయన ఒక ఇంటికి వెళ్ళి అలవాటు ఉంది. ఆ ఇల్లు ఏంటంటే దిలీల ఇంటికి వెళ్ళి అలవాటు ఉంది ఆయనకి. ఆ దిలీల పట్టుకున్నారు, అమ్మ ఎంత కాదన్నా నువ్వు మా వ్యక్తివి, నువ్వు మా మా సంబంధించిన వ్యక్తివి, మన మనవాళ్ళందరూ చావగొట్టేస్తున్నాడు అతను, అసలుకి అంత బలం, అతను ఎలాగ అతన్ని సాధ్యాలు అర్థం కావట్లేదు, ఇతని బలంలో ఉన్న సీక్రెట్ ఏంటో నువ్వే తెలుసుకోమ్మా అని ఆమెని ఎర్రేశారండి. నీకేం కావాలో అది ఇస్తాం, అతని బలంలో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుని మాకు చెప్పమ్మా, వాడి మీద మనం పక్క తీర్చుకోవాలన్నాడు. ఇప్పుడు లాలించి లాలన మాటలు చెప్పి నేనంటే నీకు ఇష్టమా అంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. చాలా ఇష్టమైతే ఇంత బలం, 1000 మందిని కూడా చంపేస్తాను కదా, సింహాన్ని చీల్ చేసావు కదా, 300 నక్కలను సింగిల్ హ్యాండెడ్గా పట్టుకున్నావు కదా, అసలు ఎంత విశేష బలం, నీకు ఎక్కడి నుండి వచ్చిందయ్యా, నీ బలంలో ఉన్న సీక్రెట్ ఏంటి మాకు చెప్పు అని అడిగారండి. ఆ అమ్మాయి అడిగేటప్పటికి ఆ అమ్మాయి ఊరినే ఆటకాయ పట్టించడానికి నన్ను నారతో నేసిన తాళ్ళతో నా చేతులు కాళ్ళు కట్టేస్తే ఇక నేనేమీ చేయలేను, నా బలమంతా నిర్వీర్యం అయిపోద్ది అన్నాడు. సరే మత్తుగా తాగిచ్చేసి చేతులకి కాళ్ళకి నారతో తాళ్ళు నేసి ఆ తాళ్ళతో కట్టేసేసి ఇప్పుడు లేపింది. లేపేదిగో ఫిలిస్తీన్లు వచ్చారంటే ఇప్పుడు ఆయన లేచాడు, ఫిలిస్తీన్ నిజంగానే వచ్చారు. ఇట్ అన్నాడు తెగిపోయింది, ఇట్ అన్నాడు ఊరిని తెగిపోయింది. ఇదేంటయ్యా దాంట్లో నా నీ బలం ఉంది కట్టేస్తే మొత్తం నిర్వీర్యం అయిపోద్దన్నా, అయితే ఏంటి అన్నాడు. ఊరిని నేను నాడించడానికి చెప్పాను, నీకేం చెప్తాను అన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ రేపు వచ్చాడు, మళ్ళీ రేపు వస్తే మళ్ళీ ఇప్పుడు అంది నేనంటే నిజంగా నీకు ఇష్టమా అంది, నిజంగా ఇష్టమయ్యే కదా నీ దగ్గరకు వచ్చానన్నాడు. నిజంగా ఇష్టమైతే నిజం చెప్పాలి ఈ రోజున, నేను అబద్ధం ఆడావు ఇవాళ నిజం చెప్పాలి. ఏమే పిచ్చిదానా, తాళుతో కడితే నన్ను ఎవడ ఆపగలడు, ద్వారబంధానే లేపి తీసుకెళ్ళిపోయినోడిని తాడు ఆపగలదా, గొలుసులు పెట్టి గట్టిగా కడితే అది కూడా 8mm గొలుసులతో కట్టేసి నన్ను గట్టిగా కాళ్ళు చేతులు కట్టేస్తే అప్పుడు నేనేమి చేయలేను అన్నాడు. అవునా, ఇప్పుడు అలాంటి బలమైన గొలుసులు అతనికి వేసేసి కట్టేశారండి, కట్టేసి లేపితే నిన్న తాడు కాబట్టి తెగిపోయినాయి, ఇవాళ గొలుసులు తెగమనుకున్నారు. ఇట్ అంటే తాడు తెగిపోయినట్టు గొలుసులు కూడా తెగిపోయినాయండి. ఊరి నాయన గొలుసులు కూడా ఆగట్లేదు వీడికి, ఇప్పుడు మళ్ళీ ఏడుస్తుందామే, అయ్యో నాకు ఇవాళ కూడా అబద్ధం చెప్పావు, నన్ను మోసం చేసావు, ఇలాగ రోజు ఇసుకిచ్చేస్తుందంట, రోజు ఏదో సాకు చెప్తున్నాడు, రోజు ఆమెకి ఆట పట్టిస్తున్నాడు, రోజు ఆమె ఏడుస్తుంది, ఏడిపిస్తున్నాడు, ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఒక రోజున ఇక అందరిని చచ్చిపోతా, నువ్వు నీ బలం ఇవాళ చెప్పకపోతే నువ్వు నిజం చెప్పవు, నేను చచ్చిపోతా, విషం బాటలు కొనుక్కుంది చచ్చిపోమంటావా, నీకు సీక్రెట్ చెప్తావా అంటూ మొదలెట్టింది. సరే చచ్చిపోవద్దులే, చెప్తానులే నా బలం సీక్రెట్ ఏంటి అంటూ ఒక సీక్రెట్ చెప్పాడు. అదేంటంటే పిచ్చదానా, నేను నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే, అసలు నేను నాకు నా తల్లి జన్మనివ్వక మునిపే నా దేవుడు నన్ను ఇలాగ చెప్పి మరీ నన్ను పుట్టించాడు, నేను నాజీరు చేయబడిన వాడిని, ప్రతిష్ఠించబడిన వాడిని దేవుడి కొరకు. ఇప్పుడు నా తల మీద క్షారపు కత్తి, పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నా తల మీద క్షారపు కత్తి పెట్టలేదు, అది తొలగించారో నా బలమంతా పోతే, అందులోనే ఉంది నా బలం, నా బలానికి సీక్రెట్ అది అని చెప్పేశాడండి. ఎప్పుడైతే మాట చెప్పాడో చక్కగా ఫుల్గా తాగిచ్చేసి ఆ రాత్రి ఫుల్గా బోడుగుని గీయించేసి ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఫిలిస్తీన్ని పిలిపించింది. ఫిలిస్తీన్ పిలిపించేటప్పటికి జరిగిందంటే జాగ్రత్తగా వినండి, ఆ ఫిలిస్తీన్ వచ్చేటప్పటికి ఎప్పటి వలె ఇంతకుముందు తాళ్ళు తెంచేసినట్టు, ఇంతకుముందు గొలుసులు తెంచేసినట్టు ఎప్పటిలాగే ఈయన తెంచేయాలి అనుకున్న ఆ సమయంలో దేవుడు అతన్ని ఎడబాశాడు, తన బలం పోయిందని అతను తెలుసుకోలేదు, తోళ్ళన్నీ తెగిపోయినాయి, అసలు ఈయన పరిస్థితి అధోగతి పాలైపోయాడండి. ఇప్పుడు ఆయన పట్టుకొని కుళ్ళపడి చేశారండి, వాళ్ళ కోపం అంతా తీర్చేసుకున్నారు, అక్కడతో ఆగలేదు, కళ్ళు పీకేశారండి ఆయనకి, అక్కడతో ఆగలేదు, ఆయన చిత్రహింసలు పెట్టారు, జైలు పాలు చేశారు, అక్కడతో ఆగలేదు, వాళ్ళ దేవతకు బలి చేయటానికి దేవతా గుడికి తీసుకువెళ్ళి ఆ దేవతా గుడిలో ఈయన్ని బలమైన స్తంభాలకు కట్టేశారండి. ఇక ఆ గుడి మొత్తానికి మెయిన్ స్తంభాలు ఆ 2 స్తంభాలే, ఆ 2 స్తంభాలు కట్టేసి ఇక పూజలు ఆరంభించారు, కాసేపటికి ఇక దేవతకు బలి చేయబోతున్నారు. అలా వారు బలి చేయడానికి ముందు వాళ్ళ పూజలు చేస్తున్న సమయంలో జరిగిందంటే జాగ్రత్త వినండి, ఇప్పుడు అడుగుతాడు ప్రభువా నేను తప్పు చేశానయ్యా, చేసిన తప్పుకు నేను ఈ రోజున బలైపోతున్నాను, దేవతకు బలవటం నాకు ఇష్టం లేదయ్యా, నీ ప్రజలందరి మీద పగ తీర్చుకోవడానికి ఇంకొకసారి నాకు నీ బలం ఇవ్వయ్యా, గతం
క్షమించయ్యా, గత కాలాన్ని బట్టి క్షమించయ్యా, ఇంకొక్కసారి నాకు బలం ఇవ్వయ్యా అని ప్రార్థించాడండి. దేవుడు వైపు చూచి చూడండి, నిజంగా దేవుడు మనందరి ప్రార్థన కూడా వింటాడు. ఆయన ఏమంటాడు చెప్పన, నూట ముప్పై కీర్తనలో రెండో వచనం అంటాడు, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభు నీ ముందు ఎవడ నిలవగలడయ్యా, అయినను జనుడు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ ఉంది కదయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా, దయచేసి నా నేరం నా పాపం క్షమించయ్యా, ఈ ఒక్కసారి నాకు బలం ఇవ్వయ్యా, ఈ ఒక్కసారి నాకు బలం ఇవ్వయ్యా అని అడిగాడండి. అతని పాపాలను క్షమించి దేవుడు మళ్ళీ బలమిచ్చాడు. ఎంత స్ట్రెంగ్త్తో చెప్పనా. ఇప్పుడు ఆ దేవుడు బలమిచ్చిన తర్వాత ఈ ఎడం చేయి పట్టుకున్నాడు, కట్టేశారు కదా గొలుసులు పెట్టి. ఎట్లా అన్నాడండి, పిల్లర్ పిల్లర్ లేచి వచ్చేసింది. ఎట్లా అన్నాడు, పిల్లర్ పిల్లర్ లేచి వచ్చేసింది. ఓ చూడండి, ఒక వ్యక్తి గొలుసులు పెట్టి కడితే అంత స్ట్రాంగ్ పిల్లర్. నేను అనుకుంటున్నాను దాదాపు 2000 మంది ఎంతమంది కూర్చున్నారు ఆ హాల్లో, అంతమంది కూర్చున్న హాలు, మనం ఎంతమంది కూర్చుంటాం, మనం మ్యాక్సిమం ఒక 400 మంది కూర్చోగలుగుతాం మనం. అంటే ఈ హాలుకున్న పిల్లర్లో 2 పిల్లర్లో ఎవరైనా సరే చేయగలిగితే ఈ మొత్తం రాసి ఇచ్చేస్తాను మీకు, 2 పిల్లర్లు కట్టేస్తాం మిమ్మల్ని, ఎవరైనా అట్లా అని పడగొట్టగలిగితే ఈ పిల్లర్ని మొత్తం, ఇది దాదాపు 400 గజాల స్థలం, మీ పేరును రాసిచ్చేస్తాను. ఎవరైనా చేయగలరా? అలాంటి మనగాళ్ళు ఎవరైనా ఉన్నారా పిలిపిండి పోని? మన విజయవాడ కాదు, ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? కానీ ఒక మనిషి వల్ల కాని కార్యం ఈయన ఏం చేశారు తెలుసా? ఇది ఇంకా 400 మంది 500 మంది పట్టే స్లాబే, దాదాపు 2000 మంది పైచిలుకున్న స్లాబ్, అది బలమైన స్లాబ్. ఎంత బలంగా కట్టుంటారు దాన్ని ఊహించండి. అలాంటి బలమైన స్లాబ్కి వేసిన మూల స్తంభాలు, ఆ 2 స్తంభాలని ఎట్లా అంటే లేచి వచ్చేటటువంటి, ఎట్లా అంటే లేచి వచ్చేటటువంటి అండి, ఒక్కసారిగా స్లాబ్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఆయన బతుకున్న నాళ్ళు ఎంతమంది చంపాడో ఆ ఒక్కరోజు అంతకన్నా ఎక్కువ మందిని చంపాడు అంటండి. హల్లెలూయా. దేవుడు బలపరిస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయండి. దేవుడు ఎంత బలం, ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చాడండి ఈయనకి. దేవుడు బలపరిస్తే ఇలాంటి వండర్ఫుల్ కార్యాలు జరుగుతాయండి. మీ లైఫ్లో వండర్స్ దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన బలపరిచి ఇలాంటి అద్భుతాలు మీ లైఫ్లో చేయబోతున్నాడు. ఇలాంటి ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్ మీ లైఫ్లో చేయబోతున్నాడు దేవుడు. అలాంటి స్ట్రెంగ్త్ మీకు ఇవ్వటానికి ఈ రాత్రి ఇక్కడ కూర్చోబెట్టాడు మిమ్మల్ని. ఆమేన్ చెప్పండి. నేను ఇక్కడికి రావడం మంచిదైంది, నా దేవుడు ఈ రాత్రి అలాంటి బలం నాకు ఇవ్వబోతున్నాడు. ఏలియాకి ఇచ్చిన బలంతో 40 రాత్రింబగళ్ళు ఆయన అలసట అనేది తెలియకుండా వితౌట్ బ్రేక్ నడుచుకుంటూ వెళ్ళిపోగలిగితే ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన బలంతో నేను కూడా అలాంటి కార్యాలు చేయగలుగుతాను. ఆమేన్. ఇదిగో ఇక్కడ సంసోనికి ఇచ్చిన బలంతో సంసోను సింహాన్ని అలా చీల్చేయగలిగితే, సంసోను 1000 మందిని ఆయుధం లేకుండా కొట్టి చంపేయగలిగితే, సంసోను పిల్లర్స్ని అట్లా లేపేయగలిగితే దేవుడు నాకు ఇచ్చిన బలంతో నాకున్న అసాధ్యాలను కూడా నేను అలా సుసాధ్యపరచగలుగుతాను. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చేయొచ్చు. మీ అసాధ్యాలన్నీ సుసాధ్యమగునుగాక, మీ ముందు హార్డ్గా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలమగునుగాక. ఆమేన్. ఈ రాత్రి దేవుడు బలపరచబోతున్నాడు. అదే అంటున్నాడు, బలహీనులకు బలాభివృద్ధిచ్చేవాడు ఆయనే, బలము ఆయన ఇచ్చు దానమండి, ఆయన ఐశ్వర్యం గొప్పతనం ఆయన ఇచ్చే దానం. కాబట్టి ఆయన దిక్కు చూచి మనం అడుగుదాం. ఇప్పుడు సంసోను బలం గురించి మనం విన్నాం, దావీదు బలం గురించి విందామండి. ఈ దావీదు బలం గురించి చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 50వ వచనం ఒకసారి చూద్దాం. దావీదు ఫిలిస్తీని కంటే, ఏంటి దావీదు ఎవరికంటే బలార్జుడు? ఒక మాట నిజం చెప్పండి, దావీదు బలార్జుడా ఫిలిస్తీన్ బలార్జుడా? అది ఒరిజినల్ కదా. ఎంత బలార్జుడు? 40 రోజులు టైం ఇచ్చారు ఈ ఫిలిస్తీన్ గొల్యాతని. మీ ఇజ్రాయేలీలో ఎవడైనా కొట్టగలిగితే, మొగోడని కూడా ఎవడైనా ఉంటే ఈయన కొట్టగలిగితే, మీకు దేశంలో భాగం ఇస్తానని, నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటన చేశాడు. ఇంత గొప్ప వరం ప్రకటన చేసిన ఇజ్రాయేలీలే బలార్జులు. ఆ బలార్జులైన ఇజ్రాయేలీలో ఒక్కడు కూడా ముందుకు రాలేకపోయాడండి. ఒక్కడు కూడా ముందుకు వచ్చి నేను యుద్ధం చేస్తానని ఒక్కడ ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ ఫిలిస్తీయుడు రోజు లేచి, రండ్రా రండ్రా, మీరు మగోళ్ళు లేడా, రండ్రా అంటున్నాడు. ఈ అంటుంటే వాళ్ళ తల్లదించుకొని ఏడుస్తున్నారండి. ఎందుకంటే వాడు మామూలుడు కాదు, నరరూప రాక్షసి, 6 మూరల జాండు ఎత్తున్నాడంట. 6 మూరల జాండు ఎత్తంటే మన లెక్కల్లో చెప్పాలంటే కనీసం 12 అడుగులు పైన ఎత్తుంటాడు. 12 అడుగు పైన అంటే దాదాపు ఎంత ఎత్తు, కింద నిలబడితే స్లాబ్ తగిలిద్ది అనమాట అబ్బాయి గారికి. కింద నిలబడి స్లాబ్ తగిలిద్ది అంత ఎత్తు మనిషి, మామూలుడు కాదు. ఏమండి ఇజ్రాయేలీలంతా ఏ ఎత్తుంటారు? వాళ్ళు సామాన్యులు ఏం కాదు, 6 అడుగులు ఎత్తు. దావీదు అంత హైట్ ఉన్నాడా? మేబీ, మ్యాక్సిమం చెప్పుకుందాం ఆ హైట్ ఉన్నాడు దావీదు అనుకుందాం. 6 అడుగులు ఎత్తున్నవాడు వెళ్ళి నిలబడితే
ఏరా పిల్లగా నువ్వు వచ్చేవింటరా నా మీద యుద్ధానికి, నిన్ను కొట్టడానికి నాకు ఆయుధాలు కావాలరా, నేను కుక్కలా కనిపిస్తున్నానంటరా, రాళ్ళు వేసుకుని వస్తున్నాను, నిన్ను నా చేతులతో చించేస్తాను అని ఆయుధాలు పెట్టేసి రారా నిన్ను చేతులతో చించేస్తాను అంటున్నాడండి. అంటే దావీదు ఆయన కళ్ళకి ఏమాత్రం ఆంటం లేదు. అంత బలంగా ఉన్న ఏమండి ఆ గొల్యాతు మీదకి వెళ్ళి ఏమంటాడు చెప్పనా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం గల మన దేవుని ముందే పాటివాడు, నేను వెళ్తాను నన్ను పంపి నేను కొట్టి చంపేస్తాను అన్నాడండి. సరే పంపించారండి. ఇప్పుడు వెళితే ఇప్పుడు ఇలాంటి ప్రగల్భాలు ఆయన అంటుంటే దానికి ఈయనేమన్నాడు చెప్పనా, నువ్వు కత్తిని ఈటిని బల్యాన్ని నీ కండల్ని నీ బలాలను ఆధారం చేసుకుని నువ్వు నా మీదకి వస్తున్నావు, నువ్వు చూసే ఆ బలాలు కండలు నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు తిరస్కరిస్తున్న ఇశ్రాయేలీయుల దేవుడు సైన్యములకు అధిపతికు యెహోవా పేరట ఈరోజు నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను, ఈరోజు నేను నీ తల తెగ నరకబోతున్నాను, నీ ముందే ఆకాశ పక్షులకు అడవి మృగాలకు ఆహారంగా వేయబోతున్నాను, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ప్రపంచం తెలుసుకోబోతున్నాను, ఈరోజు ఈ కార్యం చేయబోతున్నాను అన్నాడండి. హల్లెలూయ. అండ్ ముందుగానే వాయిస్తో ఆయన ఆ మాట అనౌన్స్ చేశాడు. అంటే ఈయన బలం ఎవరు అన్నాడు అక్కడ, నువ్వు చూచే కండలు బలాలు నాకు లేకపోవచ్చు, నువ్వు చూచే ఆయుధాల బలం నాకు లేకపోవచ్చు, కానీ ఈరోజు నా బలం యెహోవా, ఆయన బలంతో నీ మీదకి వస్తున్నాను, ఈరోజు నీ బలాన్ని నిర్వీర్యం చేయబోతున్నాను, నీ తలను తెగ నరకబోతున్నాను అనౌన్స్ చేశాడు. అంటే దేవుడు బలపరిస్తే ఈయన ఏం చేయగలడో ముందే అనౌన్స్ చేశాడు. సరే వెళ్ళాడండి. అక్కడ రాయబడి ఉంది దావీదు గొల్యాతు కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిశలతో రాయితో కొట్టి చంపేశాడంట. ఏమండి ఏమండి, ఖడ్గం కూడా లేదు చేతిలో, కత్తి ఏమి లేదు. ఆయన ఏం చేశాడు తెలుసా, అంత బలాఢ్యుణ్ణి రాయితో కొట్టి చంపాడు. క్యాట్ బాల్ అంటారు చూడండి, మీకు ఒడిశాలు అంటే సరే తెలియదు, క్యాట్ బాల్ అంటారే, క్యాట్ బాల్ వేసుకొని ఎవరి మీద కానీ యుద్ధానికి వెళ్తారు, ఎవరన్నా వెళ్ళరు కదా, క్యాట్ బాల్ తీసుకొని దేన్ని కొట్టడానికి వెళ్తారు, పిట్టలను కొట్టడానికి వెళ్తారు క్యాట్ బాల్ తీసుకొని. ఏమండి ఇంత బలాఢ్యుణ్ణి పిట్టను కొట్టినట్టు కొట్టి చంపేశాడండి. చూడండి ఇంత బలాఢ్యుని చూసి ఒకటి రెండు ఏకమైపోతున్న ఇజ్రాయేలీలందరికీ, కానీ ఈయన మాత్రం పిట్టన కొట్టినట్టు కొట్టి చంపేశాడండి. చంపేసిన తర్వాత ఏం చేశాడు తెలుసా, కింద పడిపోయినాడు దగ్గరికి వెళ్ళి ఆ మనిషి మీద నిలబడి ఆయన కత్తి తీసి తలకాయ తీసేసి చేత్తో పట్టుకున్నాడండి. మనిషి మీద నిలబడి ఇలా పట్టుకున్నాడండి. అరే చెప్పలు కొట్టుకుని ఎలా ఉండగలుగుతున్నారు మీరు, హల్లెలూయా, అరే వండర్ఫుల్ కదండి, ఎంత అద్భుతమైన సన్నివేశం. ఈ మాటలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ బలమీనికి ఎక్కడి నుండి వచ్చిందంటే, ముందుగానే 45 వచనం అంటాడు, యెహోవా నా బలం, హల్లెలూయా, ఆయన నాకున్నాడు, ఆయన బలాన్ని ఆధారం చేసుకొని నేను వస్తున్నాను. ఈరోజు దావీదును బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరచబోతున్నాడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరంలందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్,
క్విజ్ మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.